కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలతో కస్టమ్ మిల్లింగ్ రైస్ ధాన్యం నిల్వలు గుట్టలుగా పేరుకుపోయాయి. దాదాపు 45 రోజుల పాటు సీఎంఆర్ ధాన్యం నిల్వ ఉండడంతో వర్షానికి తడిసి మొలకెత్తింది. నల్గొండ జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఓటీ రవికుమార్. దాదాపు 45 రోజుల పాటు సీఎంఆర్ ధాన్యం సంబంధించిన సేకరణ నిలిచిపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వర్షానికి తడిసి మొలకలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ శివార్లో ఉన్నటువంటి రామలక్ష్మణ రైస్ మిల్లో వద్ద ఉన్నాము. ఇక్కడ దాదాపు పెద్ద ఎత్తున నిల్వలు కూడా ఈ మిల్లులో పేరుకుపోయినటువంటి పరిస్థితి చూడవచ్చు. మనం మొలకలు వచ్చినటువంటి పరిస్థితి, బస్తాలలో ఉన్న ధాన్యం మొత్తం కూడా ఇలా మొలకలుగా మారిపోయి మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో సీఎంఆర్ ధాన్యం సేకరణ నిలిచిపోవడంతో ఇలా పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 216 రైస్ మిల్లుల్లో 114 రైస్ మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యం అయితే ఉన్నది. అయితే 7.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లుల్లో పేరుకుపోయినటువంటి పరిస్థితి. అయితే గత 45 రోజులుగా కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్ ధాన్యం సంబంధించినటువంటి సేకరణ గురించి నిలిచిపోవడంతో మిల్లుల్లోనే పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో రైస్ మిల్లర్లు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి. మిల్లుల్లో పనిచేసినటువంటి బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి కార్మికులు కూడా పని లేకపోవడంతో సౌగ్రమాలు బాటపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎటకేలకు నిన్న కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సీఎంఆర్ ధాన్యం సేకరణ అన్నది తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మళ్ళీ ఆ మిల్లర్లు అయితే దానికి సంబంధించినటువంటి ప్రక్రియను అయితే మళ్ళీ మొదలు పెడుతున్నట్టు అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 114 రైస్ మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యం సంబంధించినటువంటి పనులైతే మళ్ళీ పునఃప్రారంభమైనట్టుగా మనకైతే మిల్లర్లు చెప్తున్నారు. కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో దాదాపు 45 రోజుల పాటు ఉండడంతో పెద్ద ఎత్తున నిల్వహించినటువంటి ధాన్యం వర్షానికి తడిసి మొలకలుగా మారి తీవ్రంగా నష్టపోయాము. తమకు ఇచ్చినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ కూడా మళ్ళీ పెంచాలి, ఆ ఇచ్చిన దానికి 68% సరిపోదు అని చెప్పేసి కూడా మిల్లర్ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున నష్టపోయాము, ఈ నిల్వలు ఈ రైసు చేకడపడంతో తమకు నష్టం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కయంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయి. మళ్ళీ తమకు ఏదైతే సీఎంఆర్ ధాన్యం నిల్వ ఉంచడంతో పేరుకుపోయి మొలకలు వచ్చిన ధాన్యాన్ని, అదేవిధంగా నూకలుగా మార్చిన బియ్యాన్ని తమకు న్యాయం జరిగేలా చేయాలని మిల్లర్ నుంచి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ.